हाय फ्रेंड्स अंदर बागुनारा अंदर बागुंडाले अंदुलोने मनम उंडाले ई रोजु चूडंडी फ्रेंड्स ई ओरिजिनल डायमंड्स अन्नमाट मीकु मंची मंची वीडियो ई रोजु चूडंडी स्क्रिप्ट चेयकुंडा चूडंडी फ्रेंड्स मीरु मात्रं फस्ट ओक लाइक इव्वंडी फ्रेंड्स सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स चूडंडी इक्कड दोरికినాయి अन्नमाट ई मोत्तं मीरु लाइक चेयटं मात्रं मर्चिपोवकंडी फ्रेंड्स మీకు మంచి మంచి వీడియో చూపిస్తాం చేస్తాం ఫ్రెండ్స్ రాయి బాగుంది ఎన్ని వేస్ట్లే కానీ ఆ రాయి ఒకటి ఇదిని చూపించాను బా ఇది గనక మా వాడికి దొరికినట్టే బాబాయ్ మిషన్ మా మామకి చూపించాలి మా మేన మామ ఉన్నాడు అది బా వీడియో అద్దుకో మా మేన మామ పెడతా ఇప్పుడు వీడియో అబ్బో మిషన్ మోగుతుంది కన్నా वीवो तम्मुडु मार्चाला लोपल मेरप अब मेरती कदा कब बल मेरी कदा बटल पड़ा फ्रेंड्स मैं इपड़ वज्रा दिन प्लेस लगे दार अन्ट इधी इधं इदे మన పుట్లగూడెం మెయిన్ రోడ్డు దారి అన్నమాట కొండ ఇటు పక్కన ఇదిగోండి ఇంకాస్త ముందుకు వెళ్తే పుట్లగూడెం బల్లకట్టి రోడ్డు వచ్చింది అక్కడ దాకా వెళ్ళవసరం లేదు మనం మనం కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ మైలు రాయింది కదా మైలు రాయి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లో డంక్ ఉండిద్దన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ డంకలో నుంచేనన్నమాట ఈ డంకలో నుంచి మాత్రం బైకులు మాత్రం వెళ్తాయండి ఇబ్బందే లేదు ఆ మనం వెళ్ళపోయే ప్లేస్ దాకా వెళ్తాయి అన్నమాట మనం వెళ్ళేది దాదాపుగా అది ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉండిది ఫ్రెండ్స్ ఇదిగోండి బళ్ళు వెళ్ళి వస్తున్నాయి అన్నమాట అటు నుంచి ఇదిగోండి ఈ బార్గా రాగానే మనకి కరెక్ట్ గా ఇదిగోండి ఈ రెండు దారులు వెళ్ళొచ్చుమంట ఈ దారిల గుండా ఇదిగోండి ఈ దారి గుండా ఈ రెండు దారిలో నుంచి వెళ్ళొచ్చు కానీ ఈ రెండో దారి ఈ రెండో దారిలోనే మనకి కరెక్ట్ అన్నమాట వెళ్ళటం ఇటు నుంచి వెళ్తే చాలా లాంగ్ అయిపోయింది ఇదిగోండి వచ్చిన దారి అది మనం వెళ్ళాల్సిన దారి ఇదన్నమాట ఇదిగోండి పెద్దాని కూడా వజ్రాల వేట కోసమే వచ్చాడు చాలా కష్టపడుతున్నాడు పెద్దాని పాప పొద్దున్నే వచ్చారు వీళ్ళు మేమైతే లేట్కి వెళ్ళామన్నమాట ఈ ఎదురు పొలంలోనా ఎప్పుడు అవుతుంటే ఎప్పుడు మరి తెలియదు క్రేన్ తవ్వినప్పుడు వేరే వాళ్ళు కూడా చెప్పారులే చెక్ చేశారా చెక్ చేసి అతను చెప్పాడు మళ్ళీ సాయంత్రం ఏం రావద్దు సాయంత్రం మీరు తీసుకొస్తారు అనుకోండి బండి వెళ్ళేదిగా బాబాయ్ కొండ పైకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రాయి కూడా వైట్ అన్నమాట ఇది వైట్ క్రిస్టల్ చాలా బాగుంది అలాగే ఇదిగోండి ఈ రాయి కూడా ఎక్కడ దొరికింది గ్రీన్ గా ఉంది ఇదైతే మరి క్రిస్టలా కాదా అనేది నిర్ధారించలేకపోయాం కాకపోతే అలా ఉంచా అన్నమాట ఇదిగోండి ఆ కొండ లోపలికి రాగానే ఇదిగోండి ఈ దారి అన్నమాట ఈ దారిలో నుంచి రాగానే కరెక్ట్ గా ఇదే ప్లేస్ అన్నమాట చూడండి కనిపిస్తున్నదే కొండ అడవి ఇదే అడవి అన్నమాట ఈ కొండ పక్కన ఉన్నది ఇక్కడ కూడా క్రిస్టల్స్ ఈ పెద్దాన చాలా ఏరాడు అదిగోండి క్రిస్టల్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ రోడ్డు పక్కనే ఉన్నాయి అన్నమాట కాకపోతే ఈ వీటిలో అయితే వజ్రాలు అయితే లేవు గ్యారెంటీ అది ఇవన్నీ కొద్దిగా రంగురాళ్ళు క్రిస్టల్స్ క్రిస్టల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట
దీని వదల ఉంటుంది దీంట్లో గ్యారంటీగా కొద్ది చూపి వీటిలోనే చూడదు క్రిస్టల్స్ క్రిస్టల్స్ ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే వజ్రాలు కూడా ఉంటాయి అది అదిగా ఏం చేయాలంటే తెచ్చుకుని నాకు తెలిసి ఇటు కార్లు కూడా వచ్చినాయి అబ్బా ఏవో ఒక కార్లో ఆటోలో కూడా వచ్చినాయి తమ్ముడు ఇది తీసుకో కర్ర ఫ్రెండ్స్ మనం కొండపైకి వెళ్ళాలంటే ఇదిగోండి ఈ దారి గుండా వెళ్ళాలి ఇదిగోండి పాము పొట్ట పెద్దది ఉంది ఇక్కడ చూడండి ఈ దారి అంటే పాము పొట్టలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట నాకైతే చాలా భయం వేసింది ఇదిగోండి చూడండి చాలా పెద్దదాయి కానీ ఇక్కడ వచ్చిన కుర్రోడు మాతో పాటు చాలా ధైర్యంగా వెళ్తున్నాడు అతను వెంబడే వెళ్తున్నాను అనమాట కర్ర తీసుకోమని చెప్పాను ఎందుకంటే ఏదైనా పాము గట్రా వచ్చినప్పుడు కర్రతో మనల్ని కాపాడుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం పాము పుట్టలే ఈ లైన్ మొత్తం ఈ లైను చూడండి కరెక్ట్గా ఇదే దారిలో వెళ్తే పైన వజ్రాల వేటకి కరెక్ట్ ప్లేస్ అనమాట మనం ఇందాక వచ్చిన దారిలో కూడా ఉంటాయి కాకపోతే అక్కడ ఏంటంటే చాలామంది దొరికినాయని చెప్పడం వల్ల ఇటు వచ్చామన్నమాట మీకు ఇందాక చూపించిన వజ్రాలు కూడా దొరికిన ప్లేస్ మీకు చూపిస్తాను నేను అవి ఇంకా రాలేదు ఆ ప్లేస్ రాగానే నేను చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అడవి కొండ వేరు అడవులు వేరు అన్నమాట ఇది ఒక మోస్తరైన అడవి అన్నమాట అందుకోసం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి వచ్చేసాం ఈ కిమర్ లైట్ రాళ్ళు చూడండి మొత్తం ఈ లావా రాళ్ళు అన్నమాట మొత్తం చాలా ఒకే చోట గుట్లు గుట్లుగా ఉన్నాయి ఇదిగోండి ఎందుకు ఈ ఏం కొంత అవును అంటే ఆడ తవ్వలేదంటావా అది నేను కొంచెం వచ్చింది తెలియట్ల ఏంది బ్రో కానీ బ్రో దా కానీ చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్ కూడా ఇది క్రిస్టల్ వెళ్ళండి ఎంత నీట్గా ఉందో లోపల ఎంత మెరిపిందో చూడండి ఈ దీని పక్కనే అన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్స్కి
దొరికింది. ఈ చిన్న చిన్న డైమండ్స్ ఇక్కడే దొరికాయన్నమాట. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఈ తమ్ముడికి అన్నమాట దొరికింది, వెళ్తున్న తమ్ముడికి. కాకపోతే మీకు ఈ ప్లేస్ చూపించాలని చెప్పేసి ఇక్కడ నుంచి తీసానన్నమాట. కరెక్ట్గా ఇదిగోండి, ఇటు నుంచి ఈ దారిలో నుంచి కరెక్ట్గా ఇటువైపు ఎడమ వైపు కుడివైపు కలిసే చోట రెండు చోట్ల ఉంటాయన్నమాట, అక్కడే వాళ్ళకి దొరికింది. ఇదిగోండి ఇటు నుంచి ఇంకా కొండపైకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇదిగోండి దారి ఎమ్మటే వెళ్తే కొండపైకి వెళ్తామన్నమాట. కాకపోతే ఇక్కడ కొండ కిందే దొరికినాయి అన్నమాట ఈ అడవిలో. ఇదిగోండి చూడండి ఎలా తవ్వారో చూడండి, అసలు గడ్డపారలు గుణపాలతో తవ్వినట్టున్నారనమాట. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా మంచి రాళ్ళు ఉన్నాయి. అలాగా ఒకటే కాదులే అన్నీ ఉంటాయిలే. లోపల ఉంది మెరుపు. ఇక్కడేనా? బాగుంది అది దగ్గర చూపి. ఇది కూడా ఉందండి షైనింగ్ లోపల. డబ్బులు పోయినాయి అని చెప్తున్నాను, పగిలింది నేను. షైనింగ్ మొత్తం మట్టి మొత్తం పోయి జిగలు జిగలు కాదు. డబ్బు నుండి అయితే ముందు బకారు షాపాడు కూడా అబ్బాయి మెరుతుంది కదా. నువ్వు కూడా చూసావు మర్చిపోయా? అదే కొబ్బరి ఉన్నావు చెట్టు ఉంది బలి మెరిచింది కదా బట్టలు కూడా. దగ్గర మధ్యలో పెట్టుకో అది. కొద్దిగా చేతిలో పెట్టి చూపి. ఏం ఫోన్ అన్న ఇది? వివో తమ్ముడు మార్చాలా? వీటిని ఇందాక 4 పాయింట్లు పెట్టాం కదా, ఇప్పుడు 0 మీద పెట్టి చూస్తే కూడా అదేవిధంగా మొత్తం పాయింట్స్ వస్తాయా లేదా అనేది లాస్ట్లో ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మిషన్ తీసుకొని చెక్ చేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా, ఎందుకంటే రియల్ డైమండ్స్ మొత్తం చూడండి ఎలా వస్తున్నాయో. చిన్నవి కాబట్టి ఆ ముళ్ళు కూడా దాని మీద నుంచోటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నమాట. కాకపోతే మధ్యలో అరచేతి మధ్యలో కరెక్ట్గా పెట్టుకొని చేస్తే అవి మొత్తం కరెక్ట్గా నిలబడట్లేదు. ఇప్పుడు వేళ్ళ మధ్యలో పెట్టుకొని చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి మొత్తం వచ్చేసింది కలర్, ఇది హార్డ్నెస్ మొత్తం వచ్చేసింది అన్నమాట 10 పాయింట్లు. చూసారుగా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి 0 మీద పెట్టి చేశాడనమాట. అదిగోండి మొత్తం వచ్చేసినాయి అన్నమాట 4 4 8 10 హార్డ్నెస్ 10 వచ్చింది. ఒకదాన్ని చూశాడు ఇంకో దాన్ని తీస్తున్నాడు అనమాట. ఇంకోది కూడా ఇదిగోండి మొత్తం వచ్చేసినాయి అనమాట 10 10 దాటిపోయింది హార్డ్నెస్.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రెండ్స్.